మీరు అన్న దాంట్లో నిజంగా గాని మనం చేయకూడదు అని అనుకుంటే అసలు ఇళ్ల పట్టాలకు సంబంధించి భూసేకరణ చేయము, దానికి సంబంధించి లేఅవుట్ లేము, దానికి సంబంధించి మట్టి తోలించి వాటికి సంబంధించి ఆ ఫ్లాట్లు డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన ఉండదు కదా. ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి మేము ఏదైతే మొట్టమొదటిగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకుంటే అది ఇప్పుడు 30 లక్షలు అయింది ఇళ్ల పట్టాలు. 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఆలోచనతో ఎక్కడైతే రోడ్డుకి ఆ గ్రామాల్లో అవ్వచ్చు పట్టణాల్లో అవ్వచ్చు ఆ నివాసానికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతాల్లో రోడ్డు పక్కన ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ భూములు గుర్తించడం, ప్రభుత్వ భూమి దొరకని దగ్గర రైతుల దగ్గర ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువ రేటుకి వాళ్ళ దగ్గర భూములు కొనుగోలు చేయడం, అంటే ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి అదనంగా డబుల్ రేట్లు చెల్లించి వాళ్ళ దగ్గర భూములు తీసుకుని అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళ భూములు ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇచ్చేటట్టుగా తీసుకొని 30 లక్షల మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే మేము ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అడ్డుపడటానికి సైంధవులు లాగా సైంధవుడు పాత్ర పోషించేటటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పనికి మాలిని వెధవల చేత కోర్టుల్లో కేసులు వేయించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 15 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం. పేదల కిళ్ళ పట్టాల దగ్గర వాళ్ళు అడ్డుకుంటారు, పేదలకు ఇంగ్లీష్ మీడియం దగ్గర వాళ్ళు అడ్డుకుంటారు, ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనే దాని మీద వాళ్ళు అడ్డుకుంటారు. మేము ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుపడాలన్నటువంటి ఒక కుట్ర గడిచిన 15 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. దీన్ని దేశవ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఎంతమటికి ఎక్కడా లేదు. ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు ఉండకూడదు, ఇళ్ల పట్టాలు ఇవ్వటంతో పాటుగా అక్క చెల్లెములకు రిజిస్ట్రేషన్ చేయించి అదే విధంగా ఇల్లు కూడా కట్టించాలనే ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉంటే గడిచిన 3 నెలల నుంచి మనం చూస్తా ఉన్నాం ఏదో ఒక విధంగా అమరావతి ప్రాంతంలో భూములు ఇస్తారంటే కోర్టులకు వెళ్తారు, కాకినాడలో భూములు ఇస్తారంటే కోర్టులకు వెళ్తారు, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తాము, అంటే దాని మీద కోర్టుకు వెళ్తారు, ఇలా రకరకాలుగా కోర్టులకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా మేము కూడా న్యాయస్థానాలు అంటే మాకు గౌరవం, న్యాయస్థానాలకు అనుగుణంగానే మేము కూడా ఇచ్చే తీర్పులకు అనుగుణంగానే వెళ్ళాలి కాబట్టి న్యాయస్థానాలు ఈలో ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ వాయిదా వేయటం జరిగింది తప్ప ఆల్రెడీ పూర్తిగా అయిపోయినాయి, అందరికీ భూసేకరణ అయిపోయింది, దానికి సంబంధించి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఫ్లాట్ అనేది అయిపోయింది, డైరెక్ట్ గా దాన్ని ఓపెన్ చేసి అడిగేది అదే అన్ని అయిపోయినాయి, భూసేకరణ అయిపోయింది, జియో ట్యాగింగ్ అయిపోయింది, ఫోటోలు కూడా పెట్టేసుకున్నారు సోషల్ మీడియాలో, విస్తరలో అన్ని వడ్డించేసి ముద్ద నోట్లో పెట్టట్లేదు. నేను అదే అంటున్నా, వాళ్ళందరూ ఆశకి ఎదురు చూస్తున్నారు. ఆ ముద్దని అడ్డుకుంటుంది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది కదా, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే తెలుగుదేశం పార్టీకి అభ్యంతరకరం ఏంటి? 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ 30 లక్షల కుటుంబాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఓటు బ్యాంక్ దెబ్బతినేది కాబట్టి ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము అనుకున్నదైతే సాధించి తీరుతాం. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం 3 రోజుల్లో 3 నెలల్లో లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చి మాత్రం తీరుతాం. న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఏదైతే హరితహారం ఓపెనింగ్ రోజు అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం రోజు కూడా చెప్పారు, అన్ని గంటే సక్రమంగా సుప్రీంకోర్టులో కానీ తొందరగా దాని మీద తీర్పు వస్తే ఆగస్టు 15వ తారీఖు ఇస్తామని చెప్పారు, కానీ రాలేదు. ఇంకా దాంట్లో ఇంకా తీర్పు రాలేదు కాబట్టి ఆ తీర్పు రాకుండా ఇళ్ల పట్టాలు పంచడం అనేది కోర్టు ధిక్కరణ అయింది కాబట్టి దానికి కొంచెం లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. దాంట్లో మేము ఏ కార్యక్రమం శ్రీకారం చుట్టినా మేము చెప్పినటువంటి హామీలను తూచా తప్పకుండా వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే మేము ఏ విధంగా నెరవేర్చామో మీరు అందరూ చూశారు. మేము వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే మీకు ఆ స్టేడియంలోనే ఆయన 2250 రూపాయలు పింఛన్ హామీతో మొదలుపెట్టి తెల్లారే ఆ పింఛన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. బట్ న్యాయస్థానాలకు వెళ్ళేటటువంటి వ్యక్తుల గురించి ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి చేష్టల గురించి ఎందుకైతే వాళ్ళు అడ్డుపడుతున్నారో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఏ విధంగా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.